ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లోనూ మరియు ఫేస్బుక్లోనూ ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్నది సిఫా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ ఫాస్ట్ గ్రోయింగ్ స్కాంపీ, అంటే జన్యుపరంగా అభివృద్ధి చేయబడినటువంటి పెరుగుదల ఎక్కువగా ఉండేటువంటి మంచినీటి రొయ్యలు. దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఈ వీడియోలో నేను ఇంతకుముందు భారతదేశంలో క్యాంప్ కల్చర్ దాదాపు అంతరించిపోవడానికి కారణాలు ఏంటి, అలాగే ఈ సిఫా నుంచి కొత్తగా వచ్చినటువంటి బ్రూడ్ స్టాక్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇంకొకటి ఎవరైనా ఫార్మర్స్ స్కాంపీ కల్చర్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకొని ఈ కల్చర్లోకి దిగాలి, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు నోవోకెమ్ బయోసైన్సెస్ వారు ఈ వీడియోను స్పాన్సర్ చేశారు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే భారతదేశంలో స్కాంపీ కల్చర్ దాదాపు 25,000 టన్నుల వరకు కూడా ఉత్పత్తి వచ్చేది, కానీ ఇది దాదాపు అంతరించిపోయింది. ఈ అంతరించిపోవడానికి ముఖ్యంగా 2 వ్యాధులు కారణము. అందులో మొట్టమొదటిది వైట్ టెయిల్ డిసీజ్ అంటారు. ఈ ఫోటోలో మనం చూడవచ్చు నడుము దగ్గర నుంచి క్రింద భాగం అంతా కూడా తెల్లగా అయిపోతుంది. ఈ వ్యాధి ఎక్కువగా నర్సరీలో ఎక్కువగా వస్తుంది. నర్సరీలో ఈ వ్యాధి వచ్చినట్లయితే సర్వైవల్ రాదు. 2వ వ్యాధి ఏడిఎస్ అంటారు, ఎప్పెండేజ్ డిఫార్మిటీ సిండ్రోమ్ అని. ఈ వ్యాధి వచ్చినట్లయితే గ్రో అవుట్లో సర్వైవల్ రాదు. ఈ విధంగా వైట్ టెయిల్ డిసీజ్ వల్ల నర్సరీలోను, ఎప్పెండేజ్ డిఫార్మిటీ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి వల్ల గ్రో అవుట్లోను సర్వైవల్ తగ్గిపోయింది. ఇక 3వ ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్బ్రీడింగ్. ఇన్బ్రీడింగ్ ఎలా వచ్చింది అంటే స్కాంపీ కల్చర్ మనం స్టాప్ చేసాం, మన పాండ్లో తల్లిరొయ్యలు వస్తాయి, వాటిని తీసుకొని పిల్లలు పుట్టిస్తాం, ఆ పిల్లల నుండి మళ్ళీ తల్లిరొయ్యలు ఉత్పత్తి చేస్తాం. ఈ విధంగా అనేక జనరేషన్స్ ఒకే తల్లిరొయ్యల నుంచి వచ్చినటువంటి పిల్లలు మరియు వాటి నుంచి బ్రూడ్ స్టాక్ డెవలప్ చేయడం, ఈ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే మనుషుల్లో మేనరికం ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా స్కాంపీలో కూడా సేమ్ సిబ్లింగ్స్ని మేటింగ్ చేయటం వల్ల ఇన్బ్రీడింగ్ వచ్చేసి పెరుగుదల తగ్గిపోయింది. సో ఈ 3 కారణాలు, వైట్ టెయిల్ డిసీజు, ఎప్పెండేజ్ డిఫార్మిటీ సిండ్రోము, 3వది ఇన్బ్రీడింగ్, ఈ 3 కారణాల వల్ల సర్వైవల్ మరియు పెరుగుదల రాకపోవడంతో ఈ కల్చర్ దాదాపుగా నెల్లూరు జిల్లాలో అంతరించిపోయింది. ఇప్పుడు మరలా సిఫా వాళ్ళు మనకి ఈ కొత్తగా బ్రూడ్ స్టాక్ని ఇస్తూ ఉన్నారు. వీటి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మొట్టమొదటగా సిఫా అనే ఆర్గనైజేషన్ని మనం బ్లైండ్గా నమ్మవచ్చు. ఎందువల్ల అంటే అక్కడ నిష్ణాతులైనటువంటి సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళకి సరిపోయినటువంటి ఎక్విప్మెంట్ ఉంది, వీటిని డెవలప్ చేయడానికి సరిపడేటువంటి ఫాము మరియు ఫెసిలిటీ ఉంది. కాబట్టి అక్కడ మంచి ఉత్పత్తి, మంచి తెల్లరేలు వచ్చే అవకాశం మనకి 100కి 100% ఉంది. ఇది మొట్టమొదటి పాయింట్. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు వీళ్ళు అందిస్తున్నటువంటి తల్లిరొయ్యలు 11 జనరేషన్స్ పాటు ఈ ఫాస్ట్ గ్రోత్కి జెనెటికల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అందువల్ల మనకి డెఫినెట్గా మంచి పెరుగుదల వచ్చే అవకాశం ఉందని నమ్మకంగా చెప్పవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు కల్చర్ అంతరించిపోవడానికి 2 వ్యాధులు కారణమని చెప్పాను, ఆ 2 వ్యాధులు లేనటువంటి తల్లిరొయ్యలు మనకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎవరైనా కల్చర్కి వెళ్ళాలి అంటే ముఖ్యంగా మార్కెట్ చూసుకోవాలి. స్కాంపీకి ఇంటర్నేషనల్గా మంచి మార్కెట్ ఉంది. దీనికి కారణం ఏంటంటే 1, పెద్ద సైజు వస్తుంది, 2వది టేస్ట్ బాగా ఉంటుంది, అందువల్ల మార్కెట్ డిమాండ్ చాలా ఉంది స్కాంపీ కల్చర్కి. మార్కెటింగ్ ప్రాబ్లం ప్రస్తుతం అయితే, అంటే గత రాబోయే కొన్ని సంవత్సరాల్లో మార్కెటింగ్ ప్రాబ్లం ఉండకపోవచ్చు, మంచి రేటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఎవరైనా స్కాంపీ కల్చర్కి వెళ్ళాలి అంటే కొన్ని పాయింట్లు మైండ్లో పెట్టుకోవాలని చెప్పాను. అవి ఏంటి అంటే ముఖ్యంగా స్కాంపీని నర్సరీలో పెంచుతారు, నర్సరీలో పెంచిన తర్వాత నర్సరీ నుంచి గ్రో అవుట్కు మారుస్తారు. ఇక్కడ మనం వెనామినో టైగరో మార్చిన విధంగా కాదు, వీటిని మేలు ఫీమేలు ఆడ మగ సపరేట్ చేస్తారు, మగ ఏమో స్టాకింగ్ చేస్తారు, ఆడవాటిని తీసివేస్తారు. సో మనకి వెనామీలో కావచ్చు టైగర్లో కావచ్చు ఆడరొయ్యలు ఎక్కువగా పెరుగుతాయి, కానీ స్కాంపీలో మగరొయ్యలు పెరుగుతాయి. కాబట్టి కేవలం మగరొయ్యలను సెలెక్ట్ చేసుకొని నర్సరీ నుంచి మనం గ్రో అవుట్లోకి మార్చుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే దీనికి లేబర్ ఇంటెన్సివ్, ప్రతి రొయ్యని పట్టుకొని ఇది ఆడదా మగదా అని చూసి మగదైతే స్టాక్ చేస్తాం, ఆడవైతే తీసివేస్తాం. ఇక్కడ మనం ఈ ఫోటోలో చూడవచ్చు ఆడ మగ స్పీడ్గా ఏంటంటే ఈ కాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్, మగవాటికైతే కాళ్ళ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది, ఆడ రొయ్యలకి ఈ కాళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. దీనికి స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. సో మ్యాన్ పవర్ అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక తర్వాత పాయింట్ ఏంటంటే మనము
టైగర్ కావచ్చు వెనామీ కావచ్చు ఎకరాకి 30,000 నుంచి దాదాపు 1,00,000 వరకు కూడా జనరల్ గా వేస్తున్నారు టైగర్ అయితే ప్రస్తుతం 30,000 ఇస్తున్నారు వెనామీ అయితే 70 నుంచి 1,00,000 వరకు వేస్తున్నారు స్కాంపీ అయితే హెక్టార్ కి 30,000 అంటే 2.5 ఎకరాల్లో 30,000 మాత్రమే రికమెండ్ చేస్తున్నారు అంటే లో స్టాకింగ్ డెన్సిటీ తక్కువ స్టాకింగ్ వేస్తాము కాబట్టి మనకి ఉత్పత్తి తక్కువగా వస్తుంది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ఎకరాకి 1,00,000 వరకు కూడా లీజు ఉంది అంత లీజు పెట్టినటువంటి పాండ్స్ లో ఈ స్కాంపీ కల్చర్ అంత వయబిలిటీ కాదు కానీ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ కి వైట్ స్పాట్ రెసిస్టెంట్ కొన్ని ఏరియాల్లో మనకి రిపీటెడ్ గా వైట్ స్పాట్ వచ్చి రైతులు నష్టపోతున్నారు అలాంటి చోట ఎవరైనా ఓన్ సైట్ అంటే సొంత ల్యాండ్ ఉన్నట్లయితే వాళ్ళు నిరభ్యంతరంగా స్కాంపీకి వెళ్ళవచ్చు వర్క్ అవుట్ అవుతుంది ఇక ఇంకొక పాయింట్ మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిని ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక సైజ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి పార్షల్ హార్వెస్ట్ చేస్తాము పార్షల్ హార్వెస్ట్ లో వీటిని సెగ్రిగేట్ చేస్తాము అంటే బ్లూ రంగు కాళ్ళు బ్లూ రంగులోకి మారని అంటే అవి పెరగవు ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా బ్లూ కలర్ వచ్చింది అంటే అది పెరగదు దాన్ని హార్వెస్ట్ చేసివేయాలి అలా కాకుండా ఆరెంజ్ క్లా అంటే కాళ్ళు ఆరెంజ్ రంగులో ఉంటే ఇవి ఇంకా పెరుగుతాయి వీటిని మళ్ళీ వెనక్కి రిలీజ్ చేస్తారు సో ప్రతి 15 రోజులకు ఒకసారి మనం పార్షల్ హార్వెస్ట్ చేయాలి ఇక్కడ లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ పాయింట్ కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి సో స్కాంపీ అన్నది లేబర్ ఇంటెన్సివ్ అలాగే కల్చర్ పీరియడ్ కూడా కొద్దిగా ఎక్కువ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం శాంప్లింగ్ వేసి ఈ పాండ్లో ఇంత ఉంటాయి అని చెప్పేసి అసెస్మెంట్ అంటే స్టాకింగ్ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది స్కాంపీలు అది సరిగా వీలు కాదు ఎందువల్ల అంటే వీటికి టెరిటోరియల్ బిహేవియర్ ఉంటుంది కొన్ని చోట్ల ఎన్ని వలలు వేసినా పిల్లలు ఉండవు కొన్ని చోట్ల వల వేసినప్పుడు పిల్లలు ఎక్కువగా వస్తుంది అందువల్ల మనం జనరలైజ్ చేసి దీన్ని ఒక ఫార్ములా ప్రకారం క్యాల్కులేట్ చేసి ఇంత సర్వైవల్ ఉండవచ్చు అనేది స్కాంపీలో వీలు కాదు ఇంకొక పాయింట్ ఏంటంటే స్కాంపీలో చెక్ట్రియం మానిటరింగ్ కూడా అంతగా అనుకూలంగా ఉండదు స్కాంపీలో ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కెనిబాలిజం ఎక్కువగా ఉంటుంది వీటి కాళ్ళు పెద్దవిగా ఉంటాయి కాబట్టి మౌల్టింగ్ అయినప్పుడు ఇంకొక రైన్ ఎక్కువగా తింటూ ఉంటాయి సో కెనిబాలిజం ఎక్కువ కాబట్టి నర్సరీ కావచ్చు గ్రోఅవుట్ కావచ్చు హైడౌట్స్ అంటే మౌల్టింగ్ అయినవి దాక్కోవడానికి మనం ఈ కొబ్బరి మట్టలు కానివ్వండి టైర్లు కానివ్వండి పైపులు కానివ్వండి ఇలాంటి అరేంజ్మెంట్స్ మనం చేయవలసి ఉంటుంది ఇలా చేసినట్లయితే కొంత బెటర్ సర్వైవల్ వస్తుంది స్కాంపీలో ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే హెడ్ మనం వలిచినప్పుడు ఎక్కువగా లాస్ ఎక్కువగా ఉంటుంది బాడీ తక్కువగా ఉంటుంది హెడ్ ఎక్కువగా ఉంటుంది టైగర్ కానీ వెనామీత కానీ పోల్చినప్పుడు స్కాంపీలో ప్రాసెస్ చేసినప్పుడు వేస్ట్ ఎక్కువగా వస్తుంది ఇక దీని ప్లస్ పాయింట్స్ అంటే పాజిటివ్ పాయింట్స్ మనం గమనించినట్లయితే ఇది మంచి ఆల్టర్నేటివ్ స్పీషీస్ అని మనం చెప్పుకోవచ్చు వెనామీలో అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు వారు ఈ స్కాంపీ కల్చర్ లీజు ఫామ్ కాకుండా ఓన్ ఫామ్ అయితే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు వైట్ స్పాట్ వైరస్ దీనికి రాదు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ స్కాంపీ సీడ్ మనం చెక్ చేయాలి అంటే కిట్లు అందుబాటులో ఉన్నాయి ఈ కిట్ డెవలప్ చేసిన వారు డాక్టర్ సాహుల్ హమీద్ అంటారు మనం నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు సాహుల్ హమీద్ గారు మనకి టెక్నాలజీ అందుబాటులో ఉంచారు మొట్టమొదట స్కాంపీలో ఈ వైరస్ వచ్చినప్పుడు మేము ఆయన ల్యాబ్కి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది 2019లో కూడా మరలా ఆయన ల్యాబ్కి వెళ్ళి నేను మరలా మాలిక్యులర్ బయాలజీలో కొత్త టెక్నిక్స్ నేను నేర్చుకోవడం జరిగింది ఆయనకు నిజంగా దండం పెట్టుకోవాలి అలాంటి సైంటిస్ట్ భారతదేశంలో ఉన్నందుకు గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ కిట్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది ఇక ఇతర వ్యాధులు ఉంటూనే ఉంటాయి చిన్న చిన్న వ్యాధులు స్కాంపీలో అనేక ఉన్నాయి ఇలాంటి వ్యాధులన్నిటితో కలిపి మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ గతంలోనే ఒక చార్ట్ తయారు చేయడం జరిగింది సో ఈ చార్ట్ మనం చూసినట్లయితే స్కాంపీలో ఉన్నటువంటి ఇతర వ్యాధులన్నీ కూడా మనకు కొంత క్లారిటీ వస్తుంది ఇవన్నీ కూడా నామిన అతి తక్కువగా ఉంటాయి సో ముఖ్యంగా మనకి స్కాంపీ కల్చర్ చేయాలంటే ఉన్నటువంటి రెండు వ్యాధులు లేనటువంటి తల్లి రొయ్యలు మనకు అందుబాటులో ఉండటం అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు ఇక చివరగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా రైతులు స్కాంపీ కల్చర్కి వెళ్ళాలి అంటే ఇంతకు ముందు నేను చెప్పినటువంటి కొన్ని పాయింట్లు మైండ్లో పెట్టుకొని వెళ్ళినట్లయితే నిరభ్యంతరంగా స్కాంపీ కల్చర్ చేయవచ్చు సస్టైనబుల్ అంటే 10 కాలాల పాటు అది ఉండే అవకాశం ఉంది మనకి డిసీజ్ లేనటువంటి స్కాంపీ రొయ్యలు మనకు దొరుకుతాయి స్కాంపీ రొయ్య పిల్లలు మనకు దొరుకుతాయి అలాగే టెక్నాలజీ కూడా చాలా సింపుల్ అందులో పెద్ద కష్టమేం కాదు ఎవరైనా స్కాంపీ కల్చర్ ఈజీగా వెళ్ళవచ్చు కాకపోతే ఎక్కువగా ఆశపడవద్దు ఎక్కువ ఉత్పత్తి వస్తుందని కానీ లేదా ఎక్కువ లాభాలు వస్తాయని కానీ ఆశపడవద్దు సస్టైనబుల్ 10 కాలాల పాటు నిలకడగా మనం ఆదాయం పొందే ఒక మార్గంగా దాన్ని స్కాంపీని పరిగణించేసి ముందుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారం ఇవ్వడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.